డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనందరెడ్డి గారు లోకల్ టీవీతో మాట్లాడుతూ సుమారు 2000 మందితో పోలీసు సిబ్బందితో గిరి ప్రదక్షిణ నిమిత్తం బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహిళా పోలీసు సిబ్బందితో కూడా పర్యవేక్షించాలని వెల్లడించారు. ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో మొత్తం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గిరి ప్రదక్షిణ భక్తులకి అందరికీ రక్షణ కల్పిస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా మా పోలీసు సిబ్బంది పర్యవేక్షించారని వెల్లడించారు. ఈ గిరి ప్రదక్షిణకి బందోబస్తుగా ఇద్దరు ఎస్పీలు కొండ దిగుని, అదేవిధంగా ఇద్దరు ఎస్పీలు కొండ మీద పెట్టి వాళ్ళతో పాటుగా సుమారు 2100 మంది సిబ్బందితో పాటు బందోబస్తు ప్లాన్ చేసాం. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. యాక్చువల్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాల్సిన క్రౌడ్ నిన్న ఉదయం 6 గంటల నుంచే మనకి క్రౌడ్ విపరీతంగా స్టార్ట్ అయ్యారు. నిన్న సాయంకాలంకి విపరీతమైన రద్దీ బాగా పెరగడం వల్ల మొత్తం ఈ కిందనున్న తొలిపావంచ ఏరియాలో అంతా కూడా మనం వేరే రూట్స్ కూడా అన్నీ కూడా ఓపెన్ చేసి కుమ్మరదీప్ మీదుగా అందరినీ కూడా మనం అడివారం జంక్షన్ వరకు పంపించడం జరిగింది. ఈ బందోబస్తులో మనం ఎవరైతే వృద్ధులు కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ సహాయపడడానికి కూడా సుమారుగా 500 మంది మహిళా పోలీసులను కూడా మనం దీంట్లో వినియోగించాం. ఇప్పటివరకు బందోబస్తు సాఫీగా జరుగుతుంది. టోటల్ మొత్తం మెన్ అందరూ కూడా 2 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇప్పటికీ కూడా మీరు చూడవచ్చు, పూర్తిగా తిరిగి వస్తున్న భక్తులతో పాటు ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న భక్తులకి తో పాటుగా ఏరియా అంతా కూడా బాగా రద్దీగా ఉంది. వీళ్ళందరికీ కూడా వెళ్ళడానికి బస్సుల్ని ఇక్కడ వేపకుంట జంక్షన్ వద్ద బస్సులందరినీ కూడా ఆర్టీసీ బస్సులు రెడీగా పెట్టాం. మరి కొద్దిసేపట్లో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ క్రౌడ్ ఇదే విధంగా ఉంటుందండి.